సంవత్సరంలో స్థాపించి ఎవరెస్ట్ శిఖరాలు అధిగమించిన షాఫ్ట్ యానిమేషన్ వారు మన తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిగా మల్టీమీడియా రంగన్నందు 100% ప్లేస్మెంట్ తో డిగ్రీ ఇంటర్మీడియట్ మరియు స్పెషలైజ్డ్ డిప్లొమా కోర్సులను 20 సంవత్సరాల ప్రొడక్షన్ అనుభవం కలిగిన నిష్ణాతులచే శిక్షణ అందజేస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాట వేస్తూ ముందుకు దూసుకువెళ్తున్న ఏకైక సంస్థ షాఫ్ట్ యానిమేషన్స్ హైదరాబాద్ 9848588035 విజయవాడ 9248882257 గుంటూర్ 9291803579 గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్రెడిట్ పాయింట్ యానిమేషన్ మల్టీమీడియా గ్రాఫిక్స్ లో ఎలాంటి అడ్వాన్స్డ్ లెవెల్ కోచింగ్ అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు షాఫ్ట్ యానిమేషన్స్ చైర్మన్ శ్రీమతి పుష్ప గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గుడ్ ఈవినింగ్ మ్యామ్ గుడ్ ఈవినింగ్ అండి సో ముందుగా చెప్పండి ఇప్పుడు యానిమేషన్ మల్టీమీడియా అంటే ఏ మూవీస్లో చూసినా ఇప్పుడు కొన్ని సీరియల్స్లో చూసినా ఎక్కడ చూసినా సరే ఇప్పుడు కార్టూన్లో కానీ కార్టూన్ ఛానల్స్ కూడా చాలా వచ్చాయి సో ఎక్కడ చూసినా యానిమేషన్కి చాలా చాలా ఇంపార్టెన్స్ పెరిగింది అండ్ చాలామందికి ఇంట్రెస్ట్ కూడా ఉంది కానీ వాళ్ళకి రైట్ పాత్ తెలియట్లేదు అసలు యానిమేషన్ చేయాలంటే ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి అసలు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి మేజర్గా ఫస్ట్ మనం ఏ ఫీల్డ్ అయినా తీసుకుంటే మనం కెరియర్ ఇంపార్టెంట్ అమ్మా కెరియర్ అనేది బిల్డ్ చేసుకోవాలి అండ్ కెరియర్ ఎట్లా ఉంటుంది అనేది మనం ఫస్ట్ చూస్తాము యాజ్ ఏ పేరెంటల్గా అయినా కానీ స్టూడెంట్ అయినా కానీ కెరియర్ ఎట్లా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి కూడాను ఒక సమస్యగా ఉంటుంది మనకి మేజర్గా మనం ఈ కంప్యూటర్స్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్స్ ఆర్ మల్టీమీడియా ఇలాంటివన్నీ మనం గమనిస్తే కనుక మీడియా అంటేనే మనకి ఒక కమ్యూనికేషన్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి సోర్స్ కింద తీసుకోవచ్చు అటువంటి మీడియాస్లో మనకి లైక్ ప్రింట్ మీడియాని కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వెబ్ మీడియా కానీ అలానే ఎంటర్టైన్మెంట్ సెక్టార్ కానీ ఇవన్నింటిలో కూడా ఈరోజు ఏంటంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్స్ మీరు మెన్షన్ చేసినట్లుగాను ఈరోజు ఎటువంటి హాలీవుడ్ నుంచి మనం రీజనల్ మూవీస్ వరకు ప్రతి మూవీస్లో కూడాను టైటిల్ డిజైనింగ్ దగ్గర నుంచి ఎండ్ స్క్రీన్ వరకును ప్రతి ఫ్రేమ్లో కూడా మనకి గ్రాఫిక్స్ అవసరం అనేది గ్రాఫిక్స్ ప్రొఫెషనల్స్ యొక్క అవసరం అనేది కనబడుతుంది ఇక కమింగ్ టు టెలివిజన్ ఛానల్స్కి ఆల్మోస్ట్ ఆల్ 365 డేస్ కంటెంట్ డెవలప్మెంట్ ఉపయోగించేటువంటి ప్రతి కంటెంట్లో కూడాను మనకి లోగో డిజైనింగ్ దగ్గర నుంచి కూడాను ఈ మల్టీమీడియా ప్రొఫెషనల్స్ యొక్క అవసరం ఉంటారు ఇలా అడ్వర్టైజింగ్ రంగాన్ని తీసుకుంటే కనుక మనం అది పబ్లిషింగ్ సెక్టార్లో ఇచ్చినప్పటికీ లేదా టెలివిజన్లో కానీ లేదు థియేటర్లో యాడ్ ఇచ్చినా ఎక్కడైనా కానీ యాడ్ డిజైనింగ్ అనేది మనము రీచింగ్ పాయింట్గా మనం మేజర్గా తీసుకుంటాం సో ఇటువంటి అన్ని లైక్ ఆపర్చునిటీస్ ఉన్నటువంటి ఫీల్డ్గా మనం కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ తీసుకోవచ్చు ఈరోజు మనం ఎంజాయ్ చేస్తున్నటువంటి ప్రతి లైక్ వాట్ ఎవర్ మనం ఐటీ సెక్టార్ బేస్డ్గా ఉన్నటువంటి లైక్ అన్నీ చూస్తే కనుక మనకి కంప్యూటర్స్ని బేస్ చేసుకొని డిజిటలైజ్ అయ్యేటువంటి ఇండస్ట్రీని మనం గమనిస్తున్నాం అటువంటి డిజిటలైజేషన్లో మనకి కంప్యూటర్ గ్రాఫిక్స్ని యూజ్ చేసే ప్రతి పార్ట్ని కూడా విజువలైజ్ చేయడం జరుగుతుంది సో ఏ స్టూడెంట్ అయితే ఈ మల్టీమీడియా అండ్ యానిమేషన్స్ వైపు ఇంట్రెస్ట్గా ఉంటారు అని అంటే ప్రతి ఒక్కరూ కూడాను ఈ ఫీల్డ్ వైపు ఇంట్రెస్టెడ్గా ఉంటారనే గమనించవచ్చు మనం అది ఎల్కేజీ నుంచి రైమ్స్ రూపంలో తీసుకున్నా లేదు ఓల్డ్ ఏజ్ వాళ్ళు వాళ్ళ టైం పాస్ కోసం చూసే షార్ట్ ఫిల్మ్స్ వరకు అయినాను ప్రతి ఎన్విరాన్మెంట్లో కూడా ఈరోజు మనం గ్రాఫిక్స్ని యానిమేషన్స్ని చూస్తున్నామండి ఓకే ఒక కాలర్ రెడీగా ఉన్నా తీసుకుందాం హలో మేడం గుడ్ ఈవినింగ్ చెప్పండి వెంకటేశ్వర్లు గారు పుష్ప గారు ఉన్నారు మీ డౌట్ ఏంటో అడగండి సరే మీ టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి సరే మేడం యా చెప్పండి సరే మేడం మీ క్వశ్చన్ ఏంటో అడగండి మేడం ఇక్కడ ఉపాధి హామీ వేస్తున్నా సార్ మేడం అవునండి టెన్త్ ఫెయిల్ ఉపాధి తప్పకుండానండి ఇక్కడ మేజర్గా ఈరోజు మనం ఈ పీరియడ్ని అంతా గమనిస్తే రిజల్ట్స్ వచ్చి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అలానే లైక్ ఎంసెట్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా వచ్చేసి ప్రతి ఒక్కరూ కూడాను వారి వారి కెరీర్ని ఎంచుకోవడానికి ప్లాట్ఫామ్స్ని వెతుక్కున్నటువంటి సమయం అలానే మనము ఎప్పుడైతే స్టూడెంట్ రిజల్ట్స్ అని మాట్లాడతామో కొంతమంది 90% ఉంటారు మరికొంతమంది 50% ఉంటారు మరికొంతమంది కొన్ని బ్యాక్లాగ్స్ కొంత ఇంట్రెస్ట్ లేని వాతావరణంలో బుక్స్ వైపు మనం గమనిస్తూ ఉంటాం ఇలా ప్రతి ఒక్కరిని మనం గమనించినప్పుడు అందరికీ కూడా ఎటువంటి ఫీల్డ్ అయితే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని అంటే ఈరోజు మన గవర్నమెంట్ కూడా మోర్ ఇంటూ టెక్నికల్ ఎన్విరాన్మెంట్ టెక్నికల్ కోర్సెస్ని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి మనం నేషన్ వైడ్గా కానీ లేదు స్టేట్ వైడ్గా కానీ మనం వింటున్నమాట సో ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండాను అది టెన్త్ క్లాస్ అయినా ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ వాళ్ళైనా ఎవరైనా కానీ కెరియర్ని బిల్డ్ చేసుకునేటువంటి పూర్తి 100% కెరీర్ గ్యారంటీతోనూ జాబ్ అవకాశాలతోనూ ఉన్నటువంటి ఇండస్ట్రీగా మనం మల్టీమీడియా ఇండస్ట్రీని యానిమేషన్ ఇండస్ట్రీని తీసుకోవచ్చండి సో మీరు టెన్త్ క్లాస్ అయితే కనుక ఇంటర్మీడియట్లోనే మీకు కంప్యూటర్ గ్రాఫిక్స్
గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ అనేటువంటి స్టేట్ గవర్నమెంట్ బోర్డ్ నుంచి మీకు ఇంటర్ బోర్డ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. టూ ఇయర్స్ నార్మల్ మనం ఏదైతే ఎంపీసీ బైపీసీ సిఈసీ ఉంటుందో అదేవిధంగా మీకు సీజీఏ అని చెప్పి కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ ఉంటుంది. అలానే ఒకవేళ ఎవరైనా డిస్కంటిన్యూట్ పార్ట్లో ఉండి వాళ్ళు బ్యాక్లాగ్స్ కనుక ఉండి ఉంటే కనుక వాళ్ళు ఎటువంటి నిరుత్సాహాలు పడకుండా కూడా డైరెక్ట్గా కూడాను ఈ మల్టీమీడియా యానిమేషన్ ఇండస్ట్రీ వైపు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ డిప్లొమా ప్రోగ్రామ్స్ అంటే అది గ్రాఫిక్ డిజైనింగ్ అయినా వెబ్ డిజైనింగ్ అయినా 2D అయినా 3D యానిమేషన్స్ అయినా లేదు ఈరోజు మనం ప్రతి ఒక్క వాతావరణంలో ఎఫెక్ట్స్ని చూస్తున్నాము విజువల్ ఎఫెక్ట్స్ మనం చూసినటువంటి లైక్ జంగిల్ బుక్ కానీ లేకపోతే బాహుబలి కానీ ఇవన్నింటినీ గమనిస్తే ఎఫెక్ట్స్ లేని వాతావరణం మనకి లేదు. సో అటువంటి విజువల్ ఎఫెక్ట్స్ ప్లాట్ఫామ్ని తీసుకొని మీరు ఒక 6 మంత్స్ నుంచి 1.5 ఇయర్ వరకు ఉండేటువంటి లైక్ షార్ట్ టర్మ్ అండ్ హై ఎండ్ ప్రోగ్రామ్స్ని మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తోనూ సంబంధం లేకుండా కూడా మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 నీలమేణి గారు చెప్పండి. పుష్ప గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మేడం, మా పాపని జాయిన్ చేయాలనుకుంటున్నామండి. తప్పకుండానండి. అది ఇప్పుడు డిప్లొమా పోయిందండి, 2-3 సబ్జెక్టులు. ఓకే, మీ దాంట్లో జాయిన్ చేస్తాను. తప్పకుండానండి నీలవేణి గారు. ఇక్కడ మేజర్గా ఏంటంటే ప్రతి ఒక్క పేరెంటు కూడాను వాళ్ళ వాళ్ళ పిల్లల యొక్క క్యాపబిలిటీస్ని వాళ్ళ స్కిల్స్ని గమనించుకొని మనము వాళ్ళకి ఇచ్చేటువంటి ప్లాట్ఫామ్ అనేది డిసైడ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. చాలా వరకు కూడా ఏంటంటే పిల్లలు యావరేజ్గా ఉన్నప్పటికీ కూడా మనం తీసుకెళ్ళి బీటెక్ అలానే లేక ఎంబీఏ ఇటువంటి ప్లాట్ఫామ్స్ మనం చదివిస్తూ అఫ్కోర్స్ మనకి ప్రతి ఒక్క పేరెంట్గా ఏంటంటే వాళ్ళు మంచి ఎడ్యుకేటెడ్ ప్లాట్ఫామ్లో ఉండాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది. కానీ వాళ్ళ వాళ్ళ క్యాపబిలిటీస్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళని సరైన మార్గంలో కనుక గైడ్ చేయగలిగితే ఎక్కడ కూడా పిల్లలు అండ్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్ ఎవరూ డిసప్పాయింట్ అవ్వాల్సిన పరిస్థితి లేకుండా మల్టీమీడియా యానిమేషన్స్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మేము మా మీడియా కాలేజ్ నుంచి ఎప్పుడైతే ఒక పేరెంటల్గానో మనం జనరల్గా అకాడమిక్గా ముందుకు వెళ్ళాలనేటువంటి కోరిక ఉంటుందో అలానే స్టూడెంట్ వైడ్గా మనం కెరియర్ చూసుకుంటే కనుక 100% జాబ్ గ్యారంటీతో మనం ఎంచుకునేటువంటి మార్గం ఉండాలండి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే విధంగా మేము ఒక ఇన్స్టిట్యూట్ నుంచి కూడా ఒక మీడియా కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ కేవలం మల్టీమీడియా అండ్ యానిమేషన్స్ గ్రాఫిక్స్లోనే ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ప్రోగ్రామ్స్ని ఇస్తూ ప్యారలల్గా ఎవరైతే ఇమ్మీడియట్గాను కాన్స్టెంట్గా లైక్ డిప్లొమా కోర్సెస్తో పాటు సెటిల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉన్న వాళ్ళకి ఉపయోగపడే విధంగా హై ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ 3D మాయా యానిమేషన్ గేమింగ్ వంటి ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఒక్కసారి మీ పాపను తీసుకొని మా విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ బ్రాంచెస్లో ఎక్కడైనా కానీ మీరు రాగలిగితే మీకు కంప్లీట్గా పర్సనల్ కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత మీ పాపకి డిప్లొమా ప్రోగ్రామ్ ఇవ్వాలా లేదు అకడమిక్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బిల్డ్ చేసుకునే విధంగా మేము కోర్సెస్ ఇవ్వాలా అనేది మీకు పర్సనల్గా గైడ్ చేయడం జరుగుతుందండి. ఓకే పుష్ప గారు, ఒక నార్మల్ ఇన్స్టిట్యూట్గా స్టార్ట్ చేసి దెన్ మీడియా కాలేజ్, ఆ తర్వాత ప్రొడక్షన్ హౌస్, ఇలా మొత్తం స్టార్ట్ చేశారు కదా, అసలు మీరు ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తారు అండ్ కోర్సెస్ చేసిన తర్వాత ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి మీరే జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పిస్తారా లేకపోతే బయట అసలు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఏ ఫీల్డ్స్లో ఎక్కువగా ఉన్నాయి? ఇప్పుడు మనం యానిమేషన్స్ని ఎక్కడ గమనిస్తున్నామనంటే అది ఇండస్ట్రియల్ సెక్టార్ అయినా ఎంటర్టైన్మెంట్ సెక్టార్ అయినా. ఇండస్ట్రియల్ సెక్టార్ని మనం గమనిస్తే ఒక చిన్న పిల్లాన్ని స్కూల్లో వేయడం దగ్గర నుంచి మొదలు పెడితే మనం మ్యాన్ మోల్డింగ్ ఇండస్ట్రీగా మనం తీసుకోవచ్చు. సో అక్కడి నుంచి మనకి ఆర్కిటెక్చర్, ఆటోమొబైల్, సైన్స్ అండ్ జెనెటిక్స్, ఫోరెన్సిక్, అలానే ఫ్యాషన్, జ్యువెలరీ, ఇంటీరియర్ ఇవన్నీ కూడా మనకి ఇండస్ట్రియల్ సెక్టార్లో ఏ ఫీల్డ్ని తీసుకున్నా కానీ మనకి విజిటింగ్ కార్డ్ దగ్గర నుంచి మొదలుపెట్టి కంపెనీ ప్రోమో వరకును లైక్ ప్రజెంటేషన్ వరకును ప్రతి ఎన్విరాన్మెంట్లో ప్రోడక్ట్ డిజైనింగ్లో కానీ లేదు ప్రోడక్ట్ పబ్లిషింగ్లోను అడ్వర్టైజింగ్లోను ప్రతి వాతావరణంలో కూడా మనకి గ్రాఫిక్ డిజైనర్ సపోర్ట్ అనేది కంపల్సరీ అవసరం అవుతుందండి. ఇక కమింగ్ టు మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్కి వస్తే కనుక ఎవర్ లాస్టింగ్ అనే చెప్పచ్చు, ఫర్ ఎవర్ ఫీల్డ్స్. సో మనం ఎటువంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పటికీ కూడాను మనం ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసేటప్పుడు మేజర్గా తీసుకునేది మూవీస్. మనం ఏ రేంజ్లో మూవీస్ని తీసుకున్నా కానీ ఈవెన్ టైటిల్ దగ్గర నుంచి కూడా అందులో యూజ్ చేసేటువంటి ఈరోజు మనం మోస్ట్ ఆఫ్ ది మూవీస్ని లైవ్ ఫుటేజ్తో పాటు మనం సీజీని కాంబినేషనల్గా ఎంజాయ్ చేస్తున్నటువంటి వాతావరణం. సో అటువంటి ఫీచర్ ఫిల్మ్స్లోను అలానే లైక్ టెలివిజన్ సీరియల్స్లో కూడాను అలానే అడ్వర్టైజింగ్లోను మీరు గేమింగ్ సెక్టార్ ఈరోజు ఒక 10 మినిట్స్ ఫ్రీ ఉందంటే ఏ పిల్లల్ని పెద్దవాళ్ళని కూడా గమనింపు లేకుండాను ప్రతి ఒక్కరూ మొబైల్ గేమ్స్తోనూ పీసీ గేమ్స్తోనూ ఎంజాయ్ చేస్తున్నటువంటి వాతావరణం, అలానే వర్చువల్ రియాలిటీ బేస్డ్గాను సిమ్యులేషన్ వాతావరణంతోనూ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ని ప్రజెంట్ చేసి ప్రతి ఒక్క
ఆఖరికి అర్థమయ్యే విధంగా మనము విజువలైట్ తోనే మనకి అది పాజిబిలిటీ అని చెప్పొచ్చు. అటువంటి ప్రతి రంగంలో కూడాను దీనికి ఉండేటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ని మనం చూస్తే గనక ఎక్కడెక్కడైతే ఈ రకంగా మనం ఫీల్డ్ ని వాడబడుతుందో ప్రతి ఎన్విరాన్మెంట్ లో కూడా ఈ ప్రొఫెషనల్స్ యొక్క ఆవశ్యకత అనేది మనకి క్లియర్ గా ఉంది. అండ్ కమింగ్ టు నాస్కామ్ రిపోర్ట్స్ గానీ అలానే కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ని గనక మనం తీసుకొని మనము పరిగణనలోకి తీసుకుంటే గనక ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కూడా 200% ఫీల్డ్ అనేది ముందుకు వెళ్తున్నటువంటి విషయం మనం గమనించాలండి. ఓకే పుష్ప గారు, ఇప్పుడు చాలామంది ఏంటంటే ఫస్ట్ ఇంటర్మీడియట్ అవ్వగానే ఒక కోర్స్ చేసేస్తారు, గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు లేకపోతే ఇంజనీరింగ్ అలా, సో మొత్తం అయిన తర్వాత దెన్ ది రియలైజ్ దిస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని అప్పుడు వాళ్ళు మైండ్ చేంజ్ చేసుకుంటారు. ఇలాంటి కోర్సెస్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. అండ్ కొంతమందికి ఏంటంటే జాబ్ చేస్తూ కూడా ఇలాంటి కోర్సెస్ చేస్తే బెటర్ అనుకుంటారు. సో మీరు కంపల్సరీ డే స్కాలర్స్కి కూడా ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే ఓన్లీ మొత్తం అంటే టైం అంతా దీని మీదే స్పెండ్ చేయొచ్చు? లేకపోతే ఇక్కడ మేము టూ వేస్ గా ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి కాలేజ్ ఓరియంటెడ్ లో ఫుల్ టైమ్ ఓరియంటెడ్గా ఇంటర్ డిగ్రీ పీజీ ప్రోగ్రామ్స్ని ప్రొవైడ్ చేస్తూ, అండ్ చాలా వరకు కూడా మనం జనరలైజ్డ్గా ఆలోచిస్తే డిగ్రీ వరకు మనకి కెరియర్లో సాధించాలి అనేటువంటి ఆలోచన కూడా లేకుండా చదివేసేటువంటి వాతావరణం ఉంది. అప్పుడు మనం గమనించుకునేటప్పటికీ ఇయర్స్ టుగెదర్ టైం అవుతుంది. మళ్ళీ మనం కూర్చొని ఇంకొక 3 ఇయర్స్ 4 ఇయర్స్ స్పెండ్ చేయమంటే ప్రతి ఒక్కరికి కూడా అంత టైం ఉండదు. సో వాళ్ళకు ఉన్నటువంటి లైక్ మినిమం 1 ఇయర్ 6 మంత్స్ పీరియడ్లోనే వాళ్ళు సెటిల్ అయ్యే విధంగా కూడా మేము హై ఎండ్ డిప్లొమా ప్రోగ్రామ్స్ని స్పెషలైజ్డ్గా మాకున్నటువంటి 20 ఇయర్స్ టీమ్, ఎవరైతే ఇండస్ట్రీకి ఇప్పుడు మనం ఒక ఇన్స్టిట్యూషన్లో ఒక కాలేజ్లో కోర్స్ నేర్చుకుంటున్నామనేది ఆల్వేస్ కూడా మన కెరీర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికే. సో ఇండస్ట్రీలోకి వెళ్ళి మన ప్రొఫైల్ మనం బిల్డ్ చేసుకోవాలంటే మనం నేర్చుకున్న వాతావరణం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం నేర్చుకునే లైక్ ఎన్విరాన్మెంట్లోనే వాళ్ళు ఇచ్చేటువంటి కరికులం కానీ ఇండస్ట్రీ బేస్డ్ గాను, అండ్ అక్కడ మీకు టీచ్ చేయబడేటువంటి టెక్నికల్ టీము ఇండస్ట్రీ నుంచి మీకు డెప్యూట్ అయ్యి ఇక్కడ మనకి ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగి, అండ్ అది క్వాలిఫైడ్గా ఉన్నప్పుడు మనం లైఫ్లో ఎప్పుడు కూడా బాధపడాల్సిన సిట్యుయేషన్ అనేది రాదండి. సో ఆ విధంగా కూడా ఇక్కడ మేము మినిమం 3 మంత్స్ నుంచి దాదాపుగా లైక్ 1.5 ఇయర్ వరకు కూడా హై అండ్ స్పెషలైజ్డ్ హై అండ్ డిప్లొమాస్ అయినటువంటి లైక్ 3D యానిమేషన్, అంటే మనం ఏదైతే ఒక జంగిల్ బుక్లో మనం చూస్తే పార్ట్ ఆఫ్ లైక్ ఒక లైవ్ కిడ్ క్యారెక్టర్ని తీస్తే రిమైనింగ్ అన్నీ కూడాను మనకి వాట్ ఈస్ అనిమల్స్ ఈజ్ యానిమేషన్. ప్రతి క్యారెక్టర్ని కూడా మనం మాయా అనేటువంటి అడ్వాన్స్ సాఫ్ట్వేర్లో 3D యానిమేషన్లో డిజైన్ చేయడం, ఒక్క మాయా అనే సాఫ్ట్వేర్ని మనం తీసుకున్నట్లయితే కనుక ఇందులో ఒక మోడల్ చేయడం దగ్గర నుంచి ఎండ్ రిజల్ట్ వరకు వచ్చేటప్పుడు డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి, మోడలింగ్ అని, టెక్చరింగ్ అని, రిగ్గింగ్ అని, అలానే యానిమేషన్ అని, లైటింగ్ అని, రెండరింగ్ అని. సో ఒక స్టూడెంట్ని మనం తీసుకున్నట్లయితే అన్నీ నేను చదివేస్తానంటే కుదరదండి. సో వీ హ్యావ్ టు స్పెషలైజ్ ఇన్ టు 1 or 2 మాడ్యూల్స్. సో డైరెక్ట్లీ యూ కెన్ గో టు ఇండస్ట్రీ అండ్ ఒక కంపెనీలో, ఒక ఎంఎన్సీ కంపెనీలోకి వెళ్ళి పర్టికులర్గా ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో స్పెషలైజ్డ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మేము కోర్సెస్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. అలానే బీటెక్ అయిపోయి మనం టెక్నికల్ అనగానే ఇప్పుడు మనం కౌన్సిలింగ్స్ తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా టెక్నికల్ కోర్సెస్ ఆర్ మోర్ వర్దీ అంటారు. టెక్నికల్ కోర్సెస్ అంటేనే ఐటీ ఈక్వలెంట్, సిఎస్సీ ఈక్వలెంట్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. కానీ ఎవరికైతే ప్రోగ్రామింగ్ లాజికల్ స్కిల్స్ లేవో వాళ్ళు మనం ప్రోగ్రామర్స్గాను అనేది ఖచ్చితంగా ఇప్పుడు తెలియదు. ఒక 4 ఇయర్స్ అయిపోయి బయటకు వచ్చేటప్పటికీ సి ప్రోగ్రామ్ రాయండి, లేదు జావా ప్రోగ్రామ్ రాయండి అని అంటే ప్రాక్టికల్లీ వాళ్ళకి ఆ హెడేక్తోనే వాళ్ళు బ్యాక్లాగ్స్ అనేది మిగిలిపోతాయి. కానీ అటువంటి వాళ్ళు అదే కంప్యూటర్స్ని యూజ్ చేసుకొని కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ని కనుక వాళ్ళకి మంచి మంచిగా ఆర్ట్ ఓరియంటెడ్గా ఉంటారు అండ్ నెంబర్ ఆఫ్ అవర్స్ సిస్టమ్ మీద కూర్చునేటువంటి పేషెన్స్ ఉంటుంది. కానీ ఇదే క్వాలిటీస్తో వాళ్ళు కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్కి కనుక రాగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఇమ్మీడియట్గా మంచి పొజిషన్స్లోకి వెళ్ళగలిగి మంచి ప్రొఫైల్తో ఈవెన్ మనం చూస్తే కనుక మూవీస్కి అకాడమీ అవార్డ్స్ కూడాను మనకి ఈవెన్ నంది అవార్డ్స్ వరకు ప్రతి ఒక్కటి కూడా విజువల్ ఎఫెక్ట్స్ డిపార్ట్మెంట్లోనూ గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్కి ఇవ్వబడుతుంది. అంటే మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం అక్కడ చేస్తున్నటువంటి వర్క్ అండ్ టెక్నికల్ ప్రొఫెషనల్స్ కి మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఇంకో కాల్ తీసుకుందాం. హలో 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 మేడం, నమస్తే అండి. నమస్తే మదన్ గారు, చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి. పుష్ప గారు ఉన్నారు. హలో నమస్తే అండి, చెప్పండి. మేడం నా పేరు మదన్, నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే, అయితే నేను 10th చేశానండి. ఓకే, ఎంత అయిపోయింది? ఓకే, టెన్త్ అయిపోయింది, నాకు ఇంటర్ స్టడీ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదనిపింది. తప్పకుండా నాన్న, టెన్త్ ఇంటర్మీడియట్ చేద్దాం అనుకున్నా గానీ ఇప్పుడు నేను నాకు ఫోటోగ్రాఫీ అంటే చాలా ఇష్టం, ఫోటో తీయడం అంటే. వెరీ గుడ్, అయితే దీన్ని అంటే మీరు జాబ్ గ్యారంటీ అని చెప్తారు? తప్పకుండా, మీరు ఏదైతే లైక్ తప్పకుండా మీరు 10th క్లాస్ అయిపోయింది, ఫోటోగ్రఫీ వైపు ఇంట్రెస్టెడ్ గా ఉండి నేను ఖచ్చితంగా జాబ్ చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ గనక మీకు మీరు అనుకున్నది గనక వాస్తవం అయితే గనక మీకు 100% జాబ్ గ్యారంటీతో మేము ఈవెన్ ఈ కోర్సెస్ అన్నింటినీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు బుక్స్ చదవడము అని అంటే ఇక్కడ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైన్స్, సోషల్ లాంటి సబ్జెక్ట్స్ ఉండవమ్మా. ఇదే ఇంటర్మీడియట్ మీకు ఒక ఎప్పుడు కూడా లైఫ్లో ఏంటంటే వన్ సైడ్
టెక్నికల్ గా మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మన చేతిలో హ్యాండ్స్ ఆన్ వర్క్ బిల్డ్ చేసుకుంటూ సెకండ్ సైట్ ఎప్పుడూ కూడా మనం క్వాలిఫికేషన్ బిల్డ్ చేసుకోవడం అనేది చాలా నెసెసిటీ. రేపొద్దున మనకు ఒక మంచి ఆపర్చునిటీస్ మనం మోస్ట్ ఆఫ్ ది కార్పొరేట్ కంపెనీస్లోనూ అండ్ లైక్ ఐటీ సెక్టార్లోనూ చూస్తే చాలా వరకు కూడా ఏంటంటే మినిమం క్వాలిఫికేషనే డిగ్రీగా అడుగుతారు. అప్పుడు మనం ఎంతో వర్క్ వచ్చినప్పటికీ కూడాను ప్రాక్టికల్గా డిగ్రీ క్వాలిఫికేషన్ లేకపోవడం వల్ల మనం అంతవరకు లాక్స్ టుగెదర్ ఉండేటువంటి ఇన్కమ్ని పోగొట్టుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. సో మీరు టెన్త్ క్లాసు చాలా చిన్నవాళ్ళు అండ్ ఇప్పటి నుంచి నేర్చుకునేటువంటి ఎడ్యుకేషన్లో ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ మళ్ళీ మేడం మిమ్మల్ని మ్యాథ్సో లేకపోతే సైన్సో చేయిస్తారనేటువంటి భయం లేకుండా 2 సంవత్సరాలు కూడాను మీకు ఇష్టమైనటువంటి ఫోటోగ్రఫీని బేస్ చేసుకున్నటువంటి గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ అనేటువంటి గ్రూప్ని ఇంటర్మీడియట్లో ఒకేషనల్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది 2 ఇయర్స్ కంప్లీట్ ఇంటర్మీడియట్ ప్రోగ్రాము. లేదు నాకు అస్సలు 2 ఇయర్స్ నాకు టైం లేదండి, నేను ఖచ్చితంగా ఒక 6 మంత్స్లో జాబ్ చేయాలి అని అనుకుంటే కనుక మీకు డిప్లొమా ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు బెటర్ ఒక్కసారి హైదరాబాద్లో మా ఇన్స్టిట్యూషన్కి మా కాలేజ్కి రాగలిగితే మీ ప్రొఫైల్ని బట్టిను మీ ఇంట్రెస్ట్ని బట్టి అలానే మీకు ఉండేటువంటి ఎకనామికల్ పొజిషన్ని బట్టి మీకు గైడ్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే పుష్ప గారు, ఇప్పుడు జనరల్గా యానిమేషన్ కానీ గ్రాఫిక్స్ ఫిల్మ్ మేకింగ్ ఇలా ఇందులో జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళలో కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు, టాప్ స్టూడెంట్సే కాకుండా. సో వాళ్ళతో మీరు ఎలా డీల్ చేస్తారు, వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఉంటుంది, స్పెషల్ ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా? యా ఖచ్చితంగా అండి. ఇక్కడ ఏంటంటే మేజర్గా మనం ఎప్పుడైనా పర్సంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ని గమనిస్తే ఆల్వేస్ 90% 85% అబౌవ్ ఉన్న స్టూడెంట్స్ గురించి మనం ఆలోచించక్కర్లా. వాళ్ళ విషన్ అనేది వెరీ క్లియర్గా ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా యానిమేషన్స్లో ఒక స్థాయిని మేము ఏర్పాటు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కూడా వాళ్ళకు కొన్ని క్లారిటీస్తో ఇన్స్టిట్యూషన్లు అడుగు పెడతారు. బట్ ఎప్పుడైతే మనం ఈ బిలో యావరేజ్ అండ్ యావరేజ్ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళకి ముందు భయం, ఎందుకంటే ఎడ్యుకేషన్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది వాళ్ళ వల్ల కాని పరిస్థితి పాపం. సో దట్ ఆటోమేటిక్గా వాళ్ళకి కొంతవరకు ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్కి ఏంటంటే పిల్లవాడు ఏమైపోతాడు అండ్ తీసుకున్నటువంటిది కరెక్టా కాదా అనేటువంటి భయం అనేది ఉంటుంది సహజంగాను. సో ఇవన్నింటికీ కూడా ఏంటంటే ఈ ఫీల్డ్ గురించి మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు దీని మీద సరైన అవగాహన ఇవ్వడానికి చాలా వరకు కూడా వాళ్ళకి అవైలబిలిటీ ఉండరు. ఎవరైనా గ్రాఫిక్స్ అంటే జనరల్లీ సినిమా లేదు అడ్వర్టైజ్మెంట్ అని చెప్తారు. వీళ్ళకి వాస్తవంగా అందులో ఎంత కెరియర్ ఉంటుంది, పిల్లల భవిష్యత్తు ఎంతవరకు ఇందులో సెటిల్ అవుతుంది అండ్ ఏ మార్గంలో పిల్లవాడు ఎంత ఇన్సెక్యూర్డ్గా ఉన్నప్పటికీ కూడా చదువులో యావరేజ్ అయినప్పటికీ కూడా కొంతమంది చాలా హైలీ కూడా పొటెన్షియల్ నాలెడ్జ్తోనూ ఈ గ్రాఫిక్స్ వైపు యానిమేషన్స్ వైపు రాణిస్తున్న వాళ్ళు ఉన్నారండి. సో మ్యాథమెటిక్స్లోనో లేదో జనరల్ ఎడ్యుకేషన్లోనో లేకపోతే జనరల్ సబ్జెక్ట్స్లోనో తను 40%లో ఉన్నాడని చెప్పి మనము ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేసి తను గ్రాఫిక్స్లో కూడాను తను సెటిల్ అవ్వలేడు అనుకోవడం అనేది ఖచ్చితంగా రాంగ్ అనే చెప్పాలి. సో ఎవరైనా కానీ ఏ పేరెంట్ అయినా కానీ స్టూడెంట్ అయినా కానీ ముందు చూసుకోవాల్సింది ఈ ఫీల్డ్లో ఇండస్ట్రీ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉన్నాయి, దానికి మనకు కావాల్సినటువంటి క్వాలిటీస్ని మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంట్రెస్ట్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడైతే మన కెరియర్ పట్ల మనకి ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా సరైన ఫీల్డ్ మనకి అందుబాటులో ఉన్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ అనేది మనం మేజర్గా కాన్సన్ట్రేట్ చేయడం ఉంటుందండి. అలానే సెకండ్ పాయింట్ ప్రాక్టికల్, ఏదైతే మనం ఈ కోర్సెస్ చేస్తామో ఇక్కడ ప్రతి అప్లికేషన్ మీద మనం కీప్ ఆన్ వర్క్ చేయడం అనేది ప్రాక్టికల్గా వర్క్ చేయడం ఉంటుంది. మీరు ఒక ఫోటోషాప్ సాఫ్ట్వేర్ని తీసుకుంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ చేయడం దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఒక విజిటింగ్ కార్డ్ హోర్డింగ్ అలానే డిఫరెంట్ పోస్టర్స్ డిజైనింగ్ ఇవన్నీ కూడా మనము చేస్తున్నప్పుడు ఇంకా డే బై డే మనకు చేయాలనేటువంటి తాపత్రయం అనేది ఆటోమేటిక్గా పెరిగేటువంటి సబ్జెక్ట్గా మనం తీసుకోవచ్చు. మనకి ఏదైతే అవుట్పుట్ కావాలో అది మనం కళ్ళతో చూడగలిగేటువంటి ప్రాక్టికల్ ఎన్విరాన్మెంట్. అలానే మనకి అవుట్పుట్ రావాల్సినంత వరకు కూడా వచ్చేంత వరకు కొంచెం మనకి పేషెన్స్ క్వాలిటీస్ కనుక ఉండగలిగితే దెన్ 100% ఎష్యూర్డ్గా మీరు కెరియర్ని మీరు బిల్డ్ చేసుకునే అవకాశం పూర్తిగా మీకు ఉన్నట్లనే మీరు గమనించవచ్చు అండి. ఓకే నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో నవీన్ గారు. మీ డౌట్ ఏంటో అడగండి. పుష్ప గారు ఉన్నారు, నవీన్ గారు చెప్పండి. మేడం, ఇది నాది డిగ్రీ అయిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు మేము ఒక 6 మంత్స్లో సెటిల్ కావాలంటే ఇందులో ఏమన్నా? తప్పకుండా తప్పకుండా నవీన్ గారు, మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు డిగ్రీ అయిపోయి వెంటనే జాబ్ చేయాల్సినటువంటి పరిస్థితులు, అలానే మనకి ఇంకా వెంటనే అని కాకపోయినా ఖచ్చితంగా డిగ్రీ తర్వాత పీజీ తర్వాత మన అల్టిమేట్ గోల్ అనేది మనం కెరియర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేదేనండి. సో ఇంకా మీరు ఎటువంటి ఆలోచన లేకుండా మీకున్నటువంటి లైక్ టైం స్ట్రక్చర్తోనూ మీరు అనుకున్నటువంటి ఇండస్ట్రీ ఈ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్స్లోనే మీకు డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి. మీరు ఐటీ ప్లాట్ఫామ్ వైపు వెళ్ళాలనుకుంటున్నారా, లేదు అనంటే మూవీ ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా, లేదు గేమింగ్ వైపు వెళ్ళాలనుకుంటున్నారా అనేది
మీతో పర్సనల్ గా డిస్కస్ చేసిన తర్వాత మీ యొక్క ఇంట్రెస్ట్ ని అలానే మీ క్యాపబిలిటీస్ ని కన్సిడరేషన్ లో తీసుకొని మీకు ఉన్నటువంటి డిఫరెంట్ స్పెషలైజేషన్స్ వైపు మీకు అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుందండి. ఒక అవగాహన మీకు క్రియేట్ అయిన తర్వాత మీరు అనుకున్నటువంటి స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ వైపు మీకు పూర్తిగా కూడాను ఇండస్ట్రీ ఓరియంటెడ్ గా ఇండస్ట్రీకి ఉండేటువంటి ప్రాజెక్ట్స్ మీద ప్రాక్టికల్గా మిమ్మల్ని వర్క్ చేయించి అండ్ 100% ప్లేస్మెంట్తో మిమ్మల్ని బయటికి పంపించే విధంగా మేము కోర్సెస్ డిజైన్ చేయడం జరిగిందండి. ఓకే పుష్ప గారు, ఇప్పుడు గ్రాఫిక్ ఇండస్ట్రీలో కెరీర్ బిల్డ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు సీరియస్గా అసలు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, వాళ్ళకి అసలు వాళ్ళకి ప్రాసెస్ ఎలా ఉంటుంది, ట్రైనింగ్ ప్రాసెస్ అండ్ ఎన్ని అవర్స్ ఉంటుంది పర్ డే? ఇక్కడ మేము కాలేజ్ ఓరియంటెడ్గా ఇచ్చేటువంటి లైక్ మా మీడియా యానిమేషన్ కాలేజ్ నుంచి ఇచ్చేటువంటి ఇంటర్మీడియట్ అలానే డిగ్రీ ప్రోగ్రామ్స్ వైపు తీసుకుంటే కనుక ఇది కంప్లీట్గా ఫుల్ టైం ప్లాట్ఫామ్ అండి. అంటే మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 5 వరకు కూడాను వన్ సైడ్ మీకు ప్యారలల్గా ఏదైతే ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్కి సంబంధించినటువంటి లైక్ ఇంటర్మీడియట్ బోర్డ్ అలానే యూనివర్సిటీ కరికులంని మీకు ప్రొవైడ్ చేస్తూ కాన్సెప్టువల్ ఎడ్యుకేషన్ని అలానే ప్యారలల్గా ఒక హాఫ్ డేని మీకు ఇండస్ట్రియల్ ఓరియంటెడ్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అంటే అప్లికేషన్స్ మీద మీరు డైరెక్ట్గా వర్క్ చేసే విధంగా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఇందులోనే కోర్సులోనే భాగంగానే మీరు ప్రాక్టికల్గా ఇంటర్న్షిప్తో విత్ స్టైఫండ్ ఫెసిలిటీస్తో మీరు కంపెనీస్లో వర్క్ చేసే విధంగా కూడా మేము ఈ కోర్సెస్ని డిజైన్ చేయడం జరిగింది. ఇక కమింగ్ టు డిప్లొమా ప్రోగ్రామ్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ 2 వేస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. వన్ ఈజ్ లైక్ ఏ ఫుల్ టైం ప్రోగ్రామ్ అండ్ వన్ ఈజ్ లైక్ ఏ పార్ట్ టైం ప్రోగ్రామ్. ఎవరైతే వర్క్ చేస్తూ కూడా ప్యారలల్గా దాంతో సాటిస్ఫై అవ్వకుండా లేదు ఇంకా బెటర్ కోర్సెస్ బెటర్ కెరియర్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు, లేదు వాళ్ళు ప్రత్యేకంగా కూడా ఈ ఫీల్డ్ వైపు ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు వర్క్ చేయాల్సినటువంటి నెసెసిటీలో ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఈ పార్ట్ టైంలో వాళ్ళు రెగ్యులర్గా 2 to 3 hours స్పెండ్ చేస్తూ కూడాను ప్యారలల్లీ వాళ్ళు వర్క్ చేస్తూ అలానే చదువుతూ కూడాను వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ నేర్చుకునే వీలుంటుందండి. అలానే మరికొంతమంది తీసుకుంటే కనుక హాస్టల్కి హైదరాబాద్ వచ్చేసి కంప్లీట్గా కూడాను కోర్సెస్ నేర్చుకుని వెంటనే జాబ్ చేయాల్సినటువంటి నీడ్ ఉంటుంది. అలాంటి వాళ్ళు 2-3 hours మాత్రమే ఇన్స్టిట్యూషన్కి వచ్చి రిమైనింగ్ టైం అంతా కూడా వేస్ట్ చేయకుండాను కంప్లీట్గా ఫుల్ టైం ప్రోగ్రామ్లో పర్ డే 6 to 8 hours ప్లాట్ఫామ్తో మీకు కంప్లీట్గా లైవ్ ప్రాజెక్ట్స్ మీద ప్యారలల్గా ఒక వన్ సైడ్ నేర్చుకుంటూ అండ్ ప్యారలల్గా వర్క్ చేసే విధంగా కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు కోర్స్ నేర్చుకోవడంతో పాటు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేసే విధంగా మీకు అప్లికేషన్స్ డెవలప్ చేసి త్వరగా మీ కోర్సెస్ని కంప్లీట్ చేసి మీరు వెంటనే ఇండస్ట్రీలోకి ఆపర్చునిటీస్ ఓరియంటెడ్గా మీరు వెళ్ళగట్టేటట్లుగా మేము ట్రైన్ చేస్తామండి. ఓకే నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం నమస్తే. మేడం రవి గారు చెప్పండి. మేడం అదే నాది డిగ్రీ కంప్లీట్ అయింది మేడం ప్రజెంట్ గా. ఓకే అయితే తొందరగా సెటిల్ కావడానికి ఎట్లా బెస్ట్ మేడం? తప్పకుండా రవి గారు, డిగ్రీ అయిపోయిన తర్వాత మనం ఎంత త్వరగా ఒక కార్పొరేట్ కంపెనీలో సెటిల్ అయిపోదాం అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరి సొంతం అండి. అండ్ ఆ విధంగా మనం ట్రై చేయడం కూడా మన బాధ్యతగా మనం చెప్పచ్చు. సో ఇక్కడ మనం అనిమేషన్ ఇండస్ట్రీకి వస్తే చాలామందికి చాలా కన్ఫ్యూజన్ ఏంటంటే ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ప్రోగ్రామ్ చెప్తారు, అది మీకు ఎంతవరకు సూట్ అవుతుంది అండ్ ఇది చేసిన తర్వాత ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనే దాని మీద చాలామందికి అంబిగ్విటీ అండ్ లేక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఇక్కడ మేజర్గా కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ విషయానికి వస్తే కనుక ఇందులో డిఫరెంట్ సెగ్మెంట్స్లో మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఏదైతే ప్రింట్ మీడియాకి కంప్లీట్గా మీకు లేఅవుట్ డిజైనింగ్ కానీ టెంప్లెట్ డిజైనింగ్ కానీ మొబైల్ యాప్స్ డెవలప్ చేయడం కానీ ఇవన్నీటికి కూడా సంబంధించినటువంటి గ్రాఫిక్ డిజైనింగ్ అని చెప్పచ్చండి. ఈరోజు ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇంటర్నెట్ బేస్డ్. ఇంటర్నెట్లో మనం ప్రతిదీ కూడాను త్రూ వెబ్ పేజ్ మాత్రమే చూడగలగాలి. సో అటువంటి వెబ్ పేజెస్ని మనం ఎంత అందంగా విజువలైజ్ చేసి మనకు కావాల్సిన కంటెంట్ని ప్రజెంట్ చేయగలిగితే ప్రతిదీ కూడా ఆన్లైన్ మార్కెటింగ్ వరకు కూడా ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఈరోజు కంప్లీట్ వరల్డ్ అంతా కూడా వెబ్ డిజైనింగ్ అలానే డిజిటల్ మార్కెటింగ్ మీద బేస్ అయిందని చెప్పచ్చు. సో అటువంటి సెక్టార్లో కూడా మీకు అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే కనుక మీరు అడ్వాన్స్డ్గా లైక్ యానిమేషన్లో స్పెషలైజ్డ్గా ముందుకు వెళ్ళాలి అని అనుకునేటప్పుడు 3D యానిమేషన్ అలానే గేమింగ్ ప్రోగ్రామ్స్ వైపు గేమ్ ఆర్ట్ డిజైనింగ్ వైపు మీకు స్పెషలైజేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మీకు హై అండ్ 3D సాఫ్ట్వేర్ అయినటువంటి మాయాలో ఉన్నటువంటి డిఫరెంట్ స్పెషలైజేషన్స్లో మీ క్యాపబిలిటీని బట్టి మార్కెట్ ఆపర్చునిటీస్ని బట్టి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే మీ ఎవరైతే ఈ మొబైల్ గేమ్స్ కానీ లేకపోతే PC గేమ్స్ వైపు ఎక్స్క్లూజివ్గా ఉండి కొంత లేక కోడింగ్ కూడా చేయగలిగేటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి మేము ఈ గేమ్ ఆర్ట్ డిజైనింగ్ కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ రోజు ఉన్నటువంటి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాసినేటెడ్గా ఉండేది విజువల్ ఎఫెక్ట్స్. ఇటువంటి విజువల్ ఎఫెక్ట్స్లో మనం 3D మూవీస్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి రోజులు, ఈ 3D నుంచి మనం వర్చువల్ రియాలిటీ వరకు వెళ్ళగలిగేటువంటి వాతావరణం కూడా మనం ఇన్ ఫ్యూచర్ గమనిస్తున్నాం. సో అటువంటి 3D ఎన్విరాన్మెంట్లో మనం కంప్లీట్గా స్టీరియోస్కోపిక్ 3D సంబంధించినటువంటి విజువల్ ఎఫెక్ట్స్ బేస్లో రోటోస్కోపింగ్, కంపోస్టింగ్, మ్యాచ్ మూవింగ్ అండ్ ఎఫెక్ట్స్ క్రియేషన్ వంటి డిఫరెంట్ మాడ్యూల్స్తో మేము విజువల్ ఎఫెక్ట్స్ ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మెనీ మోర్ లైక్ మోర్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ అండ్
అండ్ ఫిలిం మేకింగ్. ఇక్కడ మేము రామోజీ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ యొక్క సమన్వయంతో మీ కంప్లీట్ ఫిలిం ప్రోగ్రామింగ్ లైక్ డిప్లొమా ఇన్ ఫిలిం మేకింగ్ అండ్ టెలివిజన్ ప్రొడక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీ ఇంట్రెస్ట్ కనుక టెలివిజన్ ఇండస్ట్రీ ఫిలిం మేకింగ్ అయితే కనుక మీకు ఇందులో స్క్రిప్ట్ నుంచి స్క్రీన్ వరకు కంప్లీట్గాను డైరెక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ అలానే మోషన్ గ్రాఫిక్స్ అండ్ కంప్లీట్ ఫిలిం అండ్ వీడియో ఎడిటింగ్ వరకు మాడ్యూల్స్తో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీ ఇంట్రెస్ట్ని బట్టి అలానే ప్రతి ఒక్కరు కూడాను లక్షల లక్షల ఫీజులు ఉంటేనే ఈ ఫీల్డ్ వైపు రావాలి అనుకోవడం అపోహండి. మీకున్నటువంటి మినిమం బడ్జెట్ అది స్టార్టింగ్ 5,000 అయినా కానీ 50,000 అయినా కానీ మీకున్నటువంటి టైం అండ్ ఫీజ్ క్యాపబిలిటీస్ని బట్టి మీకు కోర్సెస్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చేస్తేనే లక్షలు ఛార్జ్ చేస్తారు అని అనుకోవడం కూడాను అపోహగా మీరు తీసుకోవచ్చు అండి. ఓకే పుష్ప గారు, ఇప్పుడు ఏ అంటే ఏ కోర్స్ అయినా లైక్ యానిమేషన్ కానీ ఫిల్మ్ మేకింగ్ దేనికైనా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. రైట్. సో మీరు ఈవెన్ 10th అండ్ ఇంటూ ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అసలు? సీ, ఎప్పుడైనా కానీ మనం గమనించినప్పుడు అండి, లైక్ ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్టెడ్గా చాలామంది పిల్లలు 10th తర్వాత మంచి మంచి డ్రాయింగ్స్ క్రియేటివ్ నాలెడ్జ్తో ఉంటారు. కానీ వాళ్ళ పేరెంట్స్ ముందే ఎంపీసీ చేసేసి బీటెక్ అయిన తర్వాత మనం ఆలోచిద్దామని చెప్పి వాళ్ళని రూట్ మార్చి అప్పుడు మనం వచ్చి మళ్ళీ యానిమేషన్ ఇన్స్టిట్యూషన్లో మళ్ళీ ఒక 1 or 2 years స్పెండ్ చేస్తాం. కానీ అటువంటి ఇంట్రెస్ట్ని మనం గమనించుకొని మనం ఈవెన్ 10th క్లాస్ తర్వాతే దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఏమైనా ఉందా అని గమనించుకునే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇప్పటి వరకు వాళ్ళకి కేవలం 1 year డిప్లొమా చేద్దాము 2 years డిప్లొమా చేద్దాము అని అంటే అది అకాడమిక్గా క్యాలిక్యులేట్ అవ్వదు కాబట్టి పేరెంట్లో ఒక భయం ఉంటుంది. కానీ ఇప్పుడు అటువంటి అవకాశాలకి ఎక్కడా కూడా తావివ్వకుండా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ అండ్ ఏపీ అలానే లెక్క యూజీసీ నుంచి డిఫరెంట్ యూనివర్సిటీస్ కూడాను మనకి అనిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అలానే లైక్ కంప్యూటర్ గ్రాఫిక్స్ బేస్డ్గాను కంప్లీట్గా మనకి సీజీఏ ఇంటర్మీడియట్ అలానే బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్ వంటి ప్రోగ్రామ్స్ని ఇవ్వడం జరుగుతుందండి. సో స్టూడెంట్స్ ఎవరైనా కానీ అకాడమిక్గా డెవలప్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది మంచి ప్లాట్ఫామ్గా తీసుకోవచ్చు. అలానే కమింగ్ టు ఒక యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్, ఎటువంటి నాకు అసలు బుక్ పట్టుకోవడమే టెన్షను అనుకునే స్టూడెంట్ కూడాను అండ్ కొంతమంది డెఫ్ అండ్ డంబ్ పిల్లలు కొంచెం అటువంటి వాళ్ళని కూడా మనం కన్సిడరేషన్ తీసుకుంటే ఇక్కడ ఏ వాయిస్తోనూ ఏ అకాడమిక్స్ నాలెడ్జ్తోనూ సంబంధం లేకుండా కేవలం అప్లికేషన్స్ మీద వర్క్ చేసి అండ్ మంచి మంచి అవుట్పుట్ ఇచ్చినటువంటి స్టూడెంట్స్ మా ఇన్స్టిట్యూషన్ నుంచే ఉన్నారనేది చెప్పొచ్చండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పుష్ప గారు యానిమేషన్ అండ్ మల్టీమీడియా కోర్సెస్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ బేసిక్స్ న్యూస్. షాఫ్ట్ మీడియా టెక్నాలజీస్, భవిష్యత్తు భద్రం, జీవితం ఉజ్వలం.